తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలకు కానీ కేటాయింపులకు వస్తే గొప్పగా కనిపించిన 25 నుంచి 30% ఖర్చు పెట్టడం లేదు. కానీ అదే టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఎస్సీలకు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల ప్రకారం 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కేటాయించి దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తామన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ 2 సంవత్సరాల 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 5,000 కోట్లు కూడా దళితుల కోసం కేటాయించలేదు అధ్యక్ష. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి గురించి చెప్పినారు అధ్యక్ష గొప్పగా గిరిజనులకు. ఇందులో కూడా ఏ దళిత బిడ్డలను ఏ గిరిజన బిడ్డలను అయితే తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలనో ఈ శాసనసభ ఎవరు అభ్యున్నతి కోసం పాటుపడాలనో ఆ దళితులకు భూ కేటాయింపు భూ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేస్తలేదు అధ్యక్ష. 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి వచ్చినట్టుగా ఉంది. ఇందులో నిధుల కేటాయింపు గతంలో 1,000 కోట్లు కేటాయించిన ఈ బడ్జెట్లో ఊసే ఎత్తలేదంటే దళిత గిరిజనుల భూములు కొనుగోలు స్కీము ఎత్తేసినట్టేనా అని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష అప్పులు చేస్తున్నా సార్, అప్పులు పెద్దలు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, బాగా అభివృద్ధి చెందిన అమెరికా చైనా కూడా 1,000,000,000 కోట్ల రూపాయల అప్పులు చేసినాయని, ఈరోజు తెలంగాణ కూడా అప్పులు చేస్తామన్నట్టుగా చెప్తారు. కానీ ఈ సందర్భంగా 1956 నుంచి 2014 జూన్ 2 ఈ రాష్ట్రం ఏర్పడే వరకు 63 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రులు వస్తే ఈ తెలంగాణకు మొత్తం తెచ్చిన అప్పులు 63 సంవత్సరాలలో 69,000 కోట్లు అధ్యక్ష. అంటే మనకు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి దాదాపుగా 69,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వాటా వచ్చిందంటే దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి 69,000 రూపాయలు ప్రతి కుటుంబం మీద అప్పు ఉన్నట్టుగా మనకు అప్పులు వచ్చినాయి అధ్యక్ష. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు కీలకమైన విద్యుత్ శాఖ 24 గంటలు కరెంట్ ఇస్తామని కానీ లేకపోతే విద్యుత్ కొరతను తీర్చడం ఏదైతే చెప్పినరో వారు బడ్జెట్లో అదనంగా రాబోయే 3 సంవత్సరాలలో 23,912 మెగావాట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేసి 24 గంటలు విద్యుత్ ఇస్తాం రైతులకు ఇస్తామని చెప్పినారు. దానికి 91,500 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గదు అధ్యక్ష. 100,000 కోట్లు విద్యుత్ కోసం అప్పులు, అదే విధంగా వాటర్ గ్రిడ్ ఇంటింటి. సార్ 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 నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, వేరే దాన్ని పోతలేను ప్లీజ్ సార్. అయితే సార్ 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 ప్లీజ్ సార్, వాటర్ గ్రిడ్ 40,000 కోట్లు, ఇండ్లకు 16,000 కోట్లు, అంటే 63 సంవత్సరాలలో 69,000 కోట్ల రూపాయల అప్పు మనకు వస్తే 21 నెలల్లో చంద్రశేఖరరావు గారి పాలనలో 150,000 కోట్ల అప్పులకు అన్ని రెడీ చేసి పెట్టినారు. బ్యాంకులతో ఒప్పందాలు దాదాపుగా ఒక కొలిక్ వచ్చినాయి. అంటే 16 మంది ముఖ్యమంత్రులు సీమాంధ్ర పాలకులు ఉంటే కూడా మనకు అయిన అప్పు తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టిన అప్పు 69,000 కోట్లు అయితే మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ బిడ్డ వచ్చిన తర్వాత 150,000 కోట్ల అప్పులకి ఈరోజు పునాదులు పడ్డాయంటే రేపు పొద్దుగాల తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే అప్పిచ్చిన వాడు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఆత్మగౌరవం దెబ్బతింటదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆత్మహత్య వెంకటేశ్వర్లు గారు హాయ్ వెంకటేశ్వర్లు ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ హాయ్ వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ సైలెన్స్ లాస్ట్ 1 మినిట్ లాస్ట్ ప్లీజ్ సైలెన్స్ సార్. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి. ఇది ఎవరో చెప్పింది కదా సార్, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన అధ్యక్ష. తెలంగాణలో మేము కోరుకుంటున్నది పౌరుల నైతికాభివృద్ధి కోరుకుంటున్నాం తప్ప అద్దాల మేడలు రంగుల గోడలు సెక్రటేరియట్లు అసెంబ్లీలు కొత్తగా కట్టుకోవడాలు కాదు అధ్యక్ష. పౌరుని జీవన ప్రమాణాలు పెరగాలి, దళిత గిరిజన మైనారిటీ వర్గాలను ఆదుకోవాలి, బలహీన వర్గాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్కటే నిమిషం వెంకటేశ్వర్లు గారు ఐ డోంట్ అలౌ ప్లీజ్ సైలెన్స్ వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ కంటిన్యూ స్పీకర్ సార్ వెంకటేశ్వర్లు గారు మీరు కంటిన్యూ చేయండి
చాలా చాలా టైం ఇచ్చిన తర్వాత కూడా వెంకటేశ్వర్లు గారు స్పీకర్ సార్ వెంకటేశ్వర్లు గారు నేను చాలా టైం ఇచ్చింది వీలు కాదండి వెంకటేశ్వర్ గారు మీరు మాట్లాడతారా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గౌరవ సభ్యులు రేవంత్ రెడ్డి గారు చాలా అనర్గళంగా మాట్లాడండు. అంత సీనియర్ శాసనసభ్యులు మాట్లాడే క్రమంలో పోయినసారి ఉన్నారు మాతోటి, ఎమ్మెల్సీగా ఉన్నారు మాతోటి పోయినసారి ఉన్నారు. సరే వాటర్ గ్రిడ్ కోసం అప్పు చేసినాం అనేది వాస్తవం, కార్పొరేషన్ ఉంది దాన్ని తెచ్చుకున్నామంట వాస్తవం కావచ్చు. ఇలా హౌసింగ్ కోసం కొంత అడుకో బ్యాంక్ ముందుకొచ్చినమాట వాస్తవం కావచ్చు. కానీ జనరేషన్ స్టేషన్ల కోసం, కరెంటు ఉత్పత్తి కోసం 91,500 కోట్ల రూపాయలు రుణం చేస్తూ అప్పు చేస్తుంది అనేటువంటి మాట, ఇది సత్యమా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. ఇది ఇది వాస్తవం అని అడుగుతున్నా అధ్యక్ష. మీకు తెలుసు ఎలా ఈ మొత్తం 91,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ నిజమే, కానీ ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఎన్టీపీసీ, ఇంతమంది లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఎన్టీపీసీ వాళ్ళు ఒక 4,000 మెగావాట్ల కోసం ఇవాళ వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు ఎన్టీపీసీ పెడతారు పెట్టుబడి. జెన్కో అది ఒక కంపెనీ, అది గతంలో కూడా ఇలా మనం వరంగల్ జిల్లా భూపాలపల్లిలో పెట్టినారు, అది ఒక ప్రొడక్షన్ కోసం పెట్టినటువంటి కాబట్టి అది డెఫినెట్గా వయబుల్ ప్రాజెక్ట్ కాబట్టి పెట్టుబడి పెడతారు. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కూడా సోలార్ ఎనర్జీని, సోలార్ పవర్ కోసం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుందో వాటి కూడా గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం దయచేసి చేయకండి, దయచేసి చేయకండి. రెండవ మాట, మీరు పేదల ఇళ్ళు నిర్మాణం కావాలని కోరుతున్నారా చెప్పండి.